అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మోహనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నానండి, మీరు కూడా సూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చెప్పా కదా మీకు అమెజాన్ లో నేను శారీ కవర్స్ ఆర్డర్ చేశాను, అవి వచ్చినాయి అనేసి. అవి మీ ముందే ఓపెన్ చేద్దాం అనేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే శారీస్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోనండి, నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్న శారీ కవర్స్ బ్లాక్ ఆర్డర్ చేశాను. ఏమొచ్చిందో చూద్దాం, ఏమొచ్చిందో చూసి అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి, అంటే కలర్స్ కలర్స్ ఉన్నాయి కానీ ఎందుకో బ్లాక్ తీసుకోవాలనిపించింది. బ్లాక్ నేను తీసుకొని చాలా డేస్ అయిందనమాట, బ్లాక్ తీసుకోవాలనిపించేసి బ్లాక్ తీసుకున్నాను. చూద్దాం, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకేనా ఫ్రెండ్స్? దీని రేట్ వచ్చేసి ఫస్ట్ చూపిస్తాను. ₹239 అండి. త్రీ కవర్స్ వచ్చాయి. ఒక్కొక్క కవర్ ₹339 అంటే ఒక్కొక్క కవర్ ఎంత పడ్డది? ఓకే మ్యామ్, ఒక్కొక్కటి ₹80 పడ్డట్టు ఉన్నదండి కవర్ ఒక్కటి వచ్చేసి. ఇప్పుడు నేను కవర్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవ్వనండి, త్రీ కవర్స్ వచ్చినాయి. అసలు ఎన్ని పడతాయో ఏంటో మీ ముందే చూద్దాం అనేసి పెట్టేశాను అనమాట. ఇగోండి ఫ్రెండ్స్, బానే ఉన్నాయి కవర్, ఓపెన్ చేస్తున్నాను. పర్లేదు, ₹80 కి పర్లేదు, ఒక్కొక్కటి ₹80 పడ్డటండి. ₹239 పడ్డది, ₹1 ఏముంది గాని, ₹340 కదా, అదే 280 అనుకోండి, ఇంకా అలా పడ్డది. ఎన్ని చీరలు పడతాయి ఏంటో చూద్దాము. మనం బీరువాలో పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అలానే. అబ్బో, ఒక పేపర్ ఇలా అడ్డంగా పట్టిందండి. బానే ఉంది, ఇప్పుడు మనం ఎలా అడ్డంగా పెట్టుకోవాలి, నీలంగా పెట్టుకోవాలి చూద్దాము. ఓకే, తర్వాత మన కలర్ ఉండాలండి, నాఫ్థలిన్ బాల్స్ వేసుకుంటే చక్కగా మనకి ఏ క్రిమి కీటకాలు వెళ్ళవు, చక్కగా మంచి స్మెల్ వస్తాయి కదా. నేను ఒక రెండు వేస్తున్నాను. ఫస్ట్ చూద్దాం సైజ్ ఎలా పెట్టచ్చు ఏంటమ్మో. చాలా చీరలు పట్టేటట్టే ఉందండి. ఇంకా పట్టు చీరలన్నీ ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే బీరువాలో చాలా టైట్ అయిపోయి ఇలా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా అవసరం అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోండి, కాకపోతే క్లాత్ కూడా బాగానే ఉంది. మనకి ఒక సూట్ కేసులో క్లాత్ అడుగుని ఎలా ఉంటుందో చూడండి, ఆ క్లాత్ ఇలానే ఉందన్నమాట. మనం చాలా కేర్ తీసుకోవాలి. అదే కొంచెం కాస్ట్, ఒక్కొక్కటి ₹350 అనుకోండి, అది క్వాలిటీ ఇంకొంచెం బాగుంది. ₹80కి ఇది పర్లేదండి, నేనైతే పర్లేదు, బాగానే ఉంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను సర్దుకోవడం చూసి మీకు కూడా నచ్చినట్టయితే మీకు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. ఏముందండి, ఇలా ఏ బ్లౌజ్ ఆ శారీలో పెట్టేసుకుంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అనమాట, మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇవన్నీ ఇలా సర్దేసుకుంటున్నాను, పట్టు చీరలు పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా పైన ఒక పేపర్, కింద ఒక పేపర్ తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనకి ఇంత వాల్యుబుల్ శారీస్ కదా, ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోడక్ట్ ఏమైనా కలర్ ఏమైనా అంటితే ఏమైనా ప్రాబ్లం లేకుండా ఒక కవర్ ఒక పేపర్ వేసుకుంటే ఏమవుతుందండి సేఫ్టీకి. నేనైతే పేపర్స్ వేస్తున్నాను, మీ దగ్గర ఏమైనా షీట్స్ లాంటివి ఉంటే వేసుకోండి. ఇగోండి, ఇప్పటి వరకు అయితే ఒక 7 చీరలు పట్టినాయి, నేను 7 పడితే ఏమనుకున్నాను, ఇంకా పట్టేటట్టు ఉందని పెడుతున్నాను అనమాట. నాకైతే ఇలా సర్దుతూ ఉంటే 10 పట్టు చీరలు పట్టినాయి ఫ్రెండ్స్. తర్వాత కూడా లెక్క పెట్టి చూపిస్తాను, మరలా 10 పట్టినాయి. సరిపోవేమో అనుకున్నాను, సరిపో జిప్ లాక్ చేద్దాం అనుకునేటప్పటికి ఇంకా పట్టేటట్టు ఉంది కదా అనేసి మరలా పెట్టాను అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత పైన కూడా ఒక పేపర్ వేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. పైన పేపర్ వేసుకోవాలి, సైడ్ను కూడా పేపర్స్ పెట్టాను నేను, మీకు అది చూపించలేదు. సైడ్స్ కూడా ఇలా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక పేపర్ పెట్టుకోండి. ఏమైనా కలర్స్ ఎప్పుడైనా కొమ్మనే అంటుతుందనే మన ఆలోచన ఉంటే
ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. నాకు ఒక 10 చీరలు పట్టినాయి, ఇగోండి లెక్క పెడుతున్నాను అనమాట. మళ్ళీ ఎన్ని పట్టినాయి ఏంటి అనేసి లెక్క పెడుతున్నాను. నాకైతే కరెక్ట్గా 10 పట్టు చీరలు పట్టినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది, ఒక్కొక్కటి క్లాత్ దాల్చర ఉంటుంది. అయినా పట్టు చీరలు కదా, కాస్ట్లీ అయితే ఎక్కువనే పడతాయి. ఇలా పైన పేపర్ వేసేసుకొని కలర్ రౌండర్లు వేసుకుంటే బాగుంటుంది, మంచిగా స్మెల్ వస్తుంది. ఒక్కొక్కరు కలర్ రౌండర్లు లైక్ చేయకపోతే మానేసేయండి, కాకపోతే కలర్ రౌండర్లు వేసుకుంటే మన చీరలు ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇలా జిప్ లాక్ చేసేసుకొని వేరే దాంట్లో టైట్గా అయితే పెట్టుకోకండి, జిప్పులు ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేనైతే బీరువాలో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి. ఒక్క చీర తీస్తే 2-3 చీరలు పడిపోయి మళ్ళీ నలిగిపోయాయి అన్నమాట. నేను చీరలు అస్తే మాను ఇస్త్రీ అయితే చేపించానండి, ఐరన్ చేపించాను. ఎక్కడికన్నా ఎల్లొచ్చినా ఏం చేసినా చక్కగా మడత పెట్టేసుకుంటాను, మడత పెట్టేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటాను. ఇలాగా చీరలన్నీ ఇలాగా టైట్గా పెట్టడం వల్ల చీరలు తొందరగా నలిగిపోతున్నాయి అన్నమాట. చాలామంది అస్తమానం ఐరన్ చేపించుకుంటారు, కానీ నేను అయితే అస్సలు చేపించుకోనండి. ఇయర్కి ఒక్కసారి కాదు, 2 ఇయర్స్ ఎప్పుడైనా మా అమ్మ మమ్మల్ని చూడడానికి వస్తే మా అమ్మ అన్నీ చక్కగా అప్పుడు చేసి పెడుతుంది అన్నమాట. ఇలాగ మళ్ళీ ఇంకా ఇలా స్ట్రిప్గా ఉన్న క్లాత్లన్నీ పెట్టేస్తున్నాను, మిగిలిన పట్టు చీరలన్నీను. ఇంకా తర్వాత ఏది పాసిబుల్ అయితే అది పెడతాను అన్నమాట. ఎక్కువ వర్క్ సారీస్ అయితే ఎక్కువ ఒక 6-7 పడుతున్నాయండి వర్క్ సారీస్ అయితే. పట్టు చీరలు అయితే 10 పట్టినాయి. ఇట్లా వర్క్ శారీ అయితే మట్టికి 7 చీరలు పట్టినాయి ఒక్కొక్క ఒక బ్యాగ్లో. ఇలాగ అన్నీ సర్దేసుకుంటే నాకైతే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నది. మీకు చూస్తుంటే ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ అమ్మా చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. చీరలతో ఎంత ఇబ్బంది పడ్డానంటే, ఇప్పుడు మనం పార్టీ వేర్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ యూజ్కి మన ఎలాగైనా కబోర్డ్స్ ఖాళీగానే ఉంటాయి కదా, రెగ్యులర్ యూజ్ చేసుకునేటి ఒక కబోర్డ్లో పెట్టుకుంటే అయిపోతుంది. మనం ఎప్పుడు డైలీ రెగ్యులర్గా తీసేయబట్టి ఇలా జిప్ లాక్లో పెడితే ఏమవుతుంది, అస్తమాను జిప్ తీసి పెడుతూ ఉంటే మొత్తం బ్యాగ్స్ ఖరాబ్ అవుతాయి. ఎప్పుడైనా పార్టీ వేర్ శారీస్ ఇట్లా పెట్టుకుంటే మనం ఎప్పుడో ఒకసారి తీసే పవి ఇలాగా పెట్టేసుకుంటే అయిపోద్దండి. ఇవి మనం బీరువాలోనే పెట్టుకోవాలని లేదు, చక్కగా కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు, లేకుంటే ఏ బీరువా పైన పెట్టేసుకోవచ్చు. లేదు డస్ట్ పడుతుంది అని అనుకుంటే గనక బీరువాలో పెట్టేసుకోవచ్చు. నేనైతే బీరువాలోనే పెడుతున్నానండి, ఎందుకంటే నా కబోర్డు పట్టు చీరలు కదా, బయట పెట్టడానికి భయం అనిపిస్తుంది నాకు. ఇలా చూడండి చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. 240 రూపాయలకి ఏమొస్తుందండి, మనం బయటికి వెళ్తే ఒక ఐస్ క్రీమ్ కూడా రావట్లేదు సరిగ్గా, ఒక మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్. నేను అలానే కొనుక్కుంటానండి ఇలాంటివి. నేను ఏమున్నా అబ్బా దీనికి 250 పెట్టాలా 300 పెట్టాలా అని ఇలా ఆలోచించాను అనమాట. ఏమున్నది మనం తింటే అయిపోవట్లేదా, ఇలాంటి ఒకటి వస్తువు అయితే వస్తుంది కదా, మనకి నీట్గా కనబడుతుంది కదా అనుకుంటాను. అమెజాన్లో ఏదైనా చెక్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. ఇవో ఫ్రెండ్స్ నేను మొత్తం ఫిల్ చేసుకున్నాను, చాలా చీరలే పడ్డాయండి. ఒక్కొక్క దాంట్లో 9, ఒక్కొక్క దాంట్లో 10, ఒక్కొక్క దాంట్లో బాగా కొంచెం హెవీ వర్క్ శారీస్ ఉంటాయి కదా, అందులో అయితే ఒక 6 అట్లనే పడుతున్నాయి. పట్టు చీరలు అయితే మట్టికి నాకు 9 ఒక దాంట్లో, 10 ఒక దాంట్లో, కొంచెం హెవీగా ఉండేటి వర్క్ శారీస్ అయితే మట్టికి 6, అంతేకంటే ఎక్కువ మరీ టైట్గా పెట్టేసుకుంటే తొందరగా ఖరాబ్ అయిపోతాయండి. ఇందులో మంచి స్టిఫ్ క్వాలిటీ కూడా ఉన్నది, మీరు చెక్ చేయండి. అది ఒక్కొక్కటి 350 రూపాయలు ఎంతో ఉంది, బాగుంది అది. ఇది 80 రూపీసే కదా, కొంచెం పల్చగా ఉంది, అయినా కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే పర్లేదు, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను మొత్తం బీరువాలో ఎంత అంటే అంత చీరలు తీసుకోవడం చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే మరి బీరువా నాకు చాలా టైట్ అయిపోయింది. టైట్ అయిపోవడం వల్ల చీరలన్నీ నలిగిపోతున్నాను. మనం ఇప్పుడు ఇవి బీరువాలో పెట్టుకోకపోయినా బయట ఎక్కడైనా సరే ఇలా ఒక కబోర్డ్లో ఇలా లైన్గా పెట్టేసుకుంటే ఈజీగా కూడా తీసుకోవచ్చు. లేదు బీరువాలోనే పెట్టుకుందాం, బయట అయితే ఇదంతా దుమ్ము డస్ట్ పట్టేస్తుంది అనుకుంటే గనక బీరువాలో పెట్టేసుకుంటే మనది ఎలాగ ఉంటుంది కదా, మన ఏమంటారు మన కబోర్డ్ ఎలాగా ఖాళీగా ఉంటుంది కాబట్టి అందులో పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. కబోర్డ్లో ఇప్పుడు ఒకసారి పెట్టి చూస్తానండి, అక్కడ బీరువా దగ్గర టైట్గా ఉంది, మీకు చూపిద్దామంటే ట్రై చేస్తాను చూపించడానికి. లేకపోతే మట్టికి ఇదైతే ఇదిగోనండి, నా దగ్గర దగ్గర చాలా చీరలు పట్టేసాయి, ఇంకా మిగతా చీరలు అందులో పెట్టుకుంటాను. సూపర్గా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చింది. ఏంటో పెద్ద పండుగలా అనిపిస్తుంది అనమాట ఇందులో సర్దుకుంటేనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోనండి బీరువాలు ఇలా పట్టినాయి. ఇలాగ 3 బ్యాగ్స్ పెట్టేటప్పటికి ఆల్మోస్ట్ అలా ఫిల్ అయిపోయింది. పైన హ్యాంగ్ చేసుకునే అది ఒకటి గొట్టం ఒకటే కనబడుతుంది అనమాట, ఏమంటారు పైప్ అది కనబడుతుంది అనమాట.
ఓకేనా ఫ్రెండ్స్, నా అమెజాన్ శారీ కవర్స్ ఎలా ఉంది? ఇటు సైడ్ అయితే మామూలు రెగ్యులర్, అది ఇంకా సర్దలేదు ఫ్రెండ్స్. ఇది ఒక్కటి మీకు అలా పెట్టి చూపించేద్దాం అనేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా సర్దుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకా బయట పడేసిన బట్టలు చాలానే, శారీస్ అవన్నీ మడత పెట్టి పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపించిన అమెజాన్ శారీ కవర్స్ మీకు నచ్చినాయా? నచ్చి ఉంటాయి, నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. వీలైతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపించిన విధానం, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.